everyone, welcome back to my channel. Meer na channel ni first time chustunnatlaithe na peru Shruti andi. Please subscribe cheskondi ee channel ni and alane aa pakkane unna bell icon kuda enable cheskondi. Ala cheskunte nenu future lo pettu videos ki meeku notification vastundi. And ee video lo nenu split ends ni ela treat cheskovalo intlone meeku chupistanu. And split ends at least once a month aithe manam cut cheskuntu undali okavela meeku problem ekku unte and okavela meeku chaala ekku undante like 70 to 80% of your hair ki split ends problem unte matram hair cut ki velladame best andi. Ikkada meeku split ends kanipiste matram ee process chaala baga work avutundi. So first method, twisting andi. Ila twist cheyali hair ni. And mee background iru white background చూసుకోండి. చేసుకుంటే లైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ చేసుకోండి. అప్పుడు మీరు అలా చూసినప్పుడు మీకు స్ప్లిట్ ఎండ్స్ అనేవి క్లియర్ కనిపిస్తాయి. లేదంటే డార్క్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే స్ప్లిట్ ఎండ్స్ కనిపించవు. ఇలా ట్విస్ట్ చేస్తే హెయిర్ మొత్తం అలా పైకి వస్తుంది. హెయిర్ ఎండ్స్ ఇప్పుడు చూసారు కదా, సో ఇలా వస్తుందన్నమాట. హెయిర్ ఎండ్స్ అని ఇలా కనిపిస్తాయి ట్విస్ట్ చేసినప్పుడు. దీంట్లో మీరు స్ప్లిట్ ఎండ్స్ ఏమైనా ఉంటే దాన్ని కట్ చేసుకోవాలి. అండ్ సెకండ్ మెథడ్, ఇది మోస్ట్లీ కర్లీ హెయిర్ వాళ్ళకి ఈ మెథడ్ యూజ్ అవుతుంది. సో సెకండ్ మెథడ్ ఏంటంటే మీరు ఇలా అనాలన్నమాట హెయిర్ని. ఇది మనకి ఎవరైనా హెల్ప్ ఉంటే మాత్రం చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చెక్ చేయడం చాలా ఈజీగా ఉంటుందన్నమాట మనకంటే. ఇలా హెయిర్ని ఇలా అనాలి. స్ప్లిట్ ఎండ్స్ ఏమైనా ఉంటే ఇలా పైకి కనిపిస్తాయి అన్నమాట ఎండ్స్లో. సో అలాంటివన్నీ మీరు కట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఈ రెండు మెథడ్స్లో అలవాటైతే ఏదైనా ఈజీగానే ఉంటుంది. కానీ స్టార్టింగ్లో మాత్రం కొంచెం టఫ్ అనిపిస్తుంది. అంటే హెయిర్ కనిపించదు సరిగ్గా. మీరు అట్లీస్ట్ వన్స్ ఆ మంత్ చేస్తే మీకు అంత స్ప్లిట్ ఎండ్స్ ప్రాబ్లం కూడా ఉండదు. అండ్ నాకైతే అంత ఎక్కువ స్ప్లిట్ ఎండ్స్ ప్రాబ్లం లేదండి. చాలామందికి చాలా ఎక్కువ ఉంటుంది స్ప్లిట్ ఎండ్స్. సో అలాంటి వాళ్ళు ఏంటంటే హెయిర్ కట్కి వెళ్ళిపోవడం బెస్ట్ అండి. ఇన్స్టెడ్ ఆఫ్ ఈ ప్రాసెస్ ఫాలో అయ్యే కన్నా మీరు డైరెక్ట్గా హెయిర్ కట్కి వెళ్తే మొత్తం హెయిర్ అంతటికి ట్రిమ్ లాగా చేస్తారనమాట, డస్టింగ్ లాగా చేస్తారు. మొత్తం హెయిర్ అంతా కట్ అవుతుంది కదా, సో అది బెస్ట్. ఇలా చేయడం అంటే చాలా పెద్ద ప్రాసెస్ అయిపోతుంది. బట్ నాలాగా చాలా తక్కువ స్ప్లిట్ ఎండ్స్ ఉన్న వాళ్ళు మాత్రం మీరు ఇంట్లో చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ని యూజ్ చేసి. ఐ హోప్ ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద ప్రాసెస్. ఎప్పుడు హెయిర్ కటింగ్ సీజర్స్ మాత్రమే యూజ్ చేయాలి. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. నార్మల్ సీజర్స్ కానీ లేదంటే కిచెన్ సీజర్స్ కానీ యూజ్ చేయొద్దు. పేపర్ కటింగ్ సీజర్స్ కూడా యూజ్ చేయొద్దు. దానివల్ల కూడా హెయిర్ స్ప్లిట్ ఎండ్స్ ప్రాబ్లం ఎక్కువైపోతుంది. ఇక్కడ చూపించిన విధంగా చిన్న చిన్న పార్టిషన్స్ చేసుకోవాలి. అండ్ దాన్ని ఎండ్ వరకు ట్విస్ట్ చేయండి. ఇప్పుడు చూస్తున్నారు కదా హెయిర్ అలా పైకి వస్తుంది. మీకు ఎండ్స్ అన్నీ చాలా క్లియర్గా కనిపిస్తాయి. సో మేక్ ష్యూర్ మీ బ్యాక్గ్రౌండ్ అనేది వైట్ కానీ లైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ కానీ ఉండాలి. లేదంటే మీకు స్ప్లిట్ ఎండ్స్ అంత క్లియర్గా కనిపించవు. ఇప్పుడు మెల్లిగా స్ప్లిట్ ఎండ్స్ని కట్ చేయండి. నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను, అందుకే ఫాస్ట్గా కట్ చేస్తున్నట్టుంది. బట్ చాలా స్లోగా చేయండి. ఎక్స్ట్రా హెయిర్ని కట్ చేయకుండా ఓన్లీ స్ప్లిట్ ఎండ్ హెయిర్స్ మాత్రం కట్ చేసుకోండి. సో అదే ప్రాసెస్ని బోత్ సైడ్స్ రిపీట్ చేయాలి. స్ప్లిట్ ఎండ్స్ రావడానికి మెయిన్ రీజన్ మనం యూజ్ చేసే ప్రోడక్ట్స్ అండి. చాలా హీట్ కూడా యూజ్ చేస్తాము. స్ట్రైటన్ చేస్తాం, తర్వాత బ్లో డ్రై చేస్తూ ఉంటాం. సో ఇవన్నీ యూజ్ చేయడం వల్ల ఎండ్స్ అనేవి చాలా వీక్ అయిపోతాయి అన్నమాట. డ్రై అయిపోయి స్ప్లిట్ అయిపోతూ ఉంటాయి. మేక్ ష్యూర్ పారాబన్స్ లేని ప్రోడక్ట్స్ చూస్ చేసుకోండి. అండ్ హెయిర్ ఆయిల్ అప్లై చేసుకుంటూ ఉండాలి. ఎండ్స్ కూడా, రూట్స్కి మాత్రమే కాదు ఎండ్స్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు యూజ్ చేసే ప్రోడక్ట్స్లో ఆర్గన్ ఆయిల్ ఉండేటట్టు చూసుకోండి. ఆర్గన్ ఆయిల్ మీరు డైరెక్ట్గా కూడా అప్లై చేసుకోవచ్చు హెయిర్ ఎండ్స్కి. దానివల్ల కూడా చాలా వరకు స్ప్లిట్ ఎండ్స్ కంట్రోల్ చేస్తుంది. అండ్ మాస్క్, హెయిర్ మాస్క్ వేసుకునేటప్పుడు కూడా ఎగ్ యోక్తో మాస్క్ వేసుకోండి. చాలా వరకు కంట్రోల్ అవుతాయి మీ స్ప్లిట్ ఎండ్స్ అనేవి. అట్లీస్ట్ వీక్లీ 2 times మీరు ఎగ్ యోక్తో మాస్క్ వేసుకోండి. అండ్ ఎండ్స్ని మాత్రం కంప్లీట్గా కవర్ చేస్తూ ఉండాలి. మాస్క్ వేసినప్పుడైనా లేదంటే ఆయిల్ అప్లై చేసేటప్పుడైనా ఎండ్స్కి కూడా అప్లై చేయాలి. దానివల్ల చాలా వరకు డిఫరెన్స్ కనిపిస్తుంది మీకు. స్ప్లిట్ ఎండ్స్ పోతాయి కంప్లీట్గా. సో నేను అదే ప్రాసెస్ని రిపీట్ చేస్తున్నాను బోత్ సైడ్స్. చాలా స్లోగా చేయండి. చాలా టీడియస్ ప్రాసెస్ ఇది. సో చాలా స్లోగా చేయాలి. సో అంతేనండి, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. నేను మొత్తం హెయిర్ అంతా చేసేసాను. నాకు ఒక 15 minutes పట్టింది కంప్లీట్ హెయిర్ చేయడానికి. ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్ గైస్. బై.